రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తమలోని నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకుని ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసుకోగలరు. అటువంటి వారిలో మొదటి వరుసలో ఉండే నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పలు కీలక శాఖలకు మంత్రిగా తనదైన మార్కు వేసిన పవన్ కళ్యాణ్పై ప్రజలు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ఏకైక నాయకుడు పవన్ అంటూ కితాబిస్తున్నారు. అసలు పాలనలో పవన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పులు ఏంటి? ఈవేళ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజాజీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకొచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే పవన్ ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల అతి స్వల్ప కాలంలోనే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ హయాంలో సర్పంచులకు ఎటువంటి విలువ లేకపోగా వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సర్పంచులకు అధికారాలు వచ్చేశాయి. వారికి పూర్వ వైభవం దక్కేలా పవన్ సరికొత్త చర్యలు చేపట్టారు. అటు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వినూత్న మార్పులతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పంచాయతీరాజ్ మంత్రిగా 90 రోజుల అతి స్వల్ప కాలంలోనే గ్రామ స్వరాజ్యం తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాకముందు, అయిన తరువాత అన్నట్లుగా నేడు గ్రామాల్లో పరిస్థితి మారిపోయాయి. డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కడా ఆయన దర్పం ప్రదర్శించడం లేదు. అనవసర ఖర్చులు చేయడం లేదు. ప్రజలతో మమేకమవుతున్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా అన్ని శాఖల్లోనూ పవన్ తనదైన ముద్ర చూపిస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలలకే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారట. గతాన్ని వదిలేసి ప్రస్తుతం ప్రజా కోణంలోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని తన పేశీలో అధికారులకు ఆల్రెడీ పవన్ చెప్పేశారట. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన వాళ్లంతా ఆయన పాలనను ప్రశంసిస్తున్నారు. సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి
కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని పదే పదే చెబుతున్న పవన్ గ్రామీణ వ్యవస్థకు జీవం పోసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా పంచాయతీలను, అదేవిధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గ్రామాలకు జీవం పోసేలా సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు అనుకున్నది సాధించారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అనేక మార్పులు ప్రజల్లోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి నాయకుడు కదా కావాల్సింది అంటూ అటు ప్రజల్లోనే కాకుండా ఒకప్పుడు పవన్ ను విమర్శించిన బ్యాచ్లోనూ చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీలని, గ్రామపాలనను, గ్రామాల అస్తిత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నార్థకం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామపాలనకు అర్థం పర్థం లేకుండా చేసింది. పాలనలో గ్రామీణ వ్యవస్థల ప్రమేయం లేకుండా చేయడం, పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించడంతో గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయాయి. నీటి అవసరాలు తీర్చడానికి మోటార్లకు రిపేర్లు చేయించేందుకు సర్పంచుల వద్ద డబ్బులు ఉండేవి కావు. మరోవైపు ఉపాధి హామీ పథకం నిధులతోనూ పెద్ద రాజకీయమే చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు అవసరమని లేనిపోని భవనాలను నిర్మించి ఉపాధి హామీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఆ భవనాల కాంట్రాక్టుల్ని తీసుకుని వైసీపీ నేతలు సంపాదించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో గ్రామాల్లో అసలు రోడ్లే వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేయడానికి కూడా నిధులు లేకుండా పోయాయి. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన 3 నెలల్లోనే గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా మార్చేశారు. సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారు. సరికొత్త సంస్కరణలతో గ్రామాల రూపురేఖలను మార్చేసే దిశగా కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అనుకున్నది సాధించారు. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. పాలనకు పవన్ కొత్తే కావచ్చు, కానీ ప్రజా సమస్యలపై ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. జగన్ పాలనలో కుదేలైన వ్యవస్థల్లో ఏం చేస్తే మార్పు వస్తుందన్న అవగాహన ఉంది. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అందరి చూపు నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ. ఆ శాఖ పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉంటుంది. జగన్ హయాంలో నాశనమైన గ్రామాలను తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు పవన్ కళ్యాణ్ తనదైన వ్యూహరచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. సంక్షేమ పథకాల ముసుగులో జగన్ హయాంలో గ్రామాల్లో వ్యవస్థలు నిర్వీర్యమైపోగా జరిగిన నష్టం మొత్తాన్ని పూడ్చి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, విధ్వంసం జరిగిందంటూ జనసేన, టీడీపీ కామెంట్స్ చేస్తూ ఉంటాయి. గత 3 నెలలుగా దాన్ని సరిదిద్దే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలు కావడంతో పవన్ గ్రామ స్వరాజ్యం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో పవన్ మార్క్ భవిష్యత్తులో జనసేనకు అడ్వాంటేజ్ కానుందా? అసలు ఈ 3 నెలల కాలంలో గ్రామాల్లో ఏం జరిగింది? పవన్ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? వాటి ఫలితాల తీరు ఎలా ఉంది అన్నది పూర్తిగా తెలుసుకోబోయే ముందు వైసీపీ హయాంలో సంక్షేమం అని ఎంతగా గొప్పలు చెప్పుకున్నా అవన్నీ 3 రూపాయలు ఇచ్చి 6 రూపాయలు లాక్కోవడం అన్న చందంగా ఉన్నదని సమాజంలో సైతం చర్చ జరిగింది. చివరాఖరకు గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాల సైతం పక్కనబెట్టి అభివృద్ధిని పాతిపెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ని సరిచేసే పనిలో పడింది ఇప్పుడు కూటమి సర్కార్. అది గ్రామస్థాయి నుండే మొదలు పెట్టడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
జగన్ హయాంలో సంపద సృష్టి లేదు. సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ హయాంలో అటు నిరుద్యోగులు, ఉద్యోగులు, మందుబాబులు, మహిళలు ఇలా అన్యాయానికి గురికాని వర్గమంటూ లేకుండా పోయింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, అలానే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండిపోవడం, ఇంకొన్ని కంపెనీలను చిత్రహింసలు పెట్టి తరిమేయడం, ఇలా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. సంక్షేమ పథకాల పేరిట 3 రూపాయలిచ్చి 30 రూపాయలు లాక్కున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ డిక్షనరీలో నుంచే తొలగించేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేవలం 3 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు చేపట్టారు. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఓ సంచలనం. రాజకీయాల్లో మొదట్నుండి పవన్ కళ్యాణ్ పంథానే వేరు. ఆయన ఏది చేసినా సంచలనమే. జనసేన స్థాపించిన దగ్గర నుండి అధ్యక్షుడిగా అన్నీ తానై, ఎవరు ఏమనుకున్నా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా పార్టీని నడుపుతూ 2024 ఎన్నికలలో కూటమిలో తమ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులందరినీ గెలిపించుకుని భారతదేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించారు. అధికారం చేపట్టిన తరువాత కూడా అదే ట్రెండును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా తన మార్కును కొనసాగిస్తున్నారు. మొదట్నుండి అమితమైన దేశభక్తితో మెలిగే వ్యక్తిగా ఉండే పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు కేటాయించే నిధులను ఎప్పుడూ లేని విధంగా 100 రూపాయల నుండి 10,000 రూపాయలు, 250 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచారు. గతంలో పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకలు నిర్వహించడానికి మేజర్ పంచాయతీలకు కేవలం 250 రూపాయలు, మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు మాత్రమే నిధులు సమకూర్చేవారు. దీంతో వేడుకల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా ఉండేవి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చారు. ఆ ఇబ్బందిని తొలగిస్తూ పంచాయతీల్లో సర్పంచులు తలెత్తుకుని సగౌరవంగా జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు జరిపేలా సంస్కరణలు తీసుకొచ్చారు. దేశానికి పట్టుకొమ్మలుగా పంచాయతీలను పేర్కొనవచ్చు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపన జరగాలంటే పంచాయతీలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జాతీయత చాటి చెప్పే విధంగా స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తుకు తెచ్చుకోవడానికి జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. అయితే ఆ రోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. స్వాతంత్ర వేడుకలు సాధారణంగా నిర్వహించినా ఒక్కొక్క పంచాయతీకి 10,000 వరకు ఖర్చులు అవుతాయి. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో అప్పట్లో దాతలు ఇతరత్రా సహకారంతో ఈ వేడుకలను పంచాయతీల్లో నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ దాదాపు 100 రెట్లు మొత్తాన్ని పెంచి నిధులు విడుదల చేయడంతో ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దీంతో పవన్ కళ్యాణ్పై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు పవన్. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు పవన్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో గత నెల 23న గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా పల్లెలు మళ్లీ పచ్చగా కళకళలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గ్రామాల అభివృద్ధికి 4 ప్రధాన ప్రణాళికలతో సభలు నిర్వహించారు.
గ్రామాల్లోని సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల కోసం పవన్ నిర్వహించిన గ్రామ సభలు సక్సెస్ అయ్యాయి. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరూ చేయలేనిది పవన్ చేసి చూపించారు. అనేక సంస్కరణలతో ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల అతి స్వల్ప కాలంలోనే వ్యవస్థలకు జీవం పోసేలా చర్యలు తీసుకున్నారు పవన్. పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మటుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా సిద్ధవుద్ది. అన్నా హజారీ నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా సిద్ధవుద్ది. స్వయం పోషక పంచాయతీలు అవుతాయి. స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే మీకు ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు మనం మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా, కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాలి. స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోతుంది, ప్రపంచమే ఆగిపోతుంది. పవన్ తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే రాష్ట్ర సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తనకంటూ ఏమీ దాచుకోని పవన్ వరదలొస్తే దాతృత్వం చాటుకున్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాన ధర్మాలకు వెచ్చించిన పవన్ తాజాగా వరద బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 1 కోటి చొప్పున, అలాగే 400 పంచాయతీలకు 1 పంచాయతీకి 1 లక్ష చొప్పున విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల ప్రజల వేనోళ్ల కొనియాడేలా పవన్ కళ్యాణ్ ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. తిరుగులేని విరాళమిది. పవన్ ఒకేసారి 6 కోట్ల రూపాయలు ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఆయన భూరి విరాళం పట్ల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పవన్ స్ఫూర్తితో అనేక మంది వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. సర్పంచుల సంక్షేమ సంఘం 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ 7.7 కోట్లు విరాళం ప్రకటించారు. ఇంకోవైపు పవన్ తీసుకొచ్చిన మార్పులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్ఆర్ వైఎస్ జగన్ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆణిముత్యాలు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అభయహస్తం, జగనన్న కాలనీలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ నేతన నేస్తం, ఇలా ఎన్నో పథకాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. చివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా దీవెనకు సైతం ఆయన పేరును తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చారు. దీనిపైన విమర్శలు వ్యక్తమైనా నాటి సీఎం వైఎస్ జగన్ లెక్క చేయలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశానికే ఆదర్శమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఎంతోమంది దేశ నాయకులు, జాతీయ నాయకులు ప్రజలకు మంచి చేసిన వారు ఉన్నారని, పథకాలకు తదితరాలకు వారి పేర్లే ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన సొంత జేబులోని డబ్బుని పంచుతూ రాజకీయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి 2 ఆలోచనకు తావుండదు. కష్టమంటూ చేయి చాచితే తన చేతిలో ఎంత ఉందో కూడా చూసుకోకుండా సాయం చెయ్యగలిగిన గొప్ప వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాలలో పవన్ పేరు గట్టిగా వినబడుతుంది. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాం,
బతికున్నన్ని రోజులు తన శక్తి మేర సమాజానికి సేవ చేయడం, కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దాతృత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా నిరూపించుకునే పవన్ సమాజంలో ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన మార్కు వేసుకున్నారు పవన్. సేనాని పాలన చూస్తున్న ప్రజల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. 90 రోజులకే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ మరి మున్ముందు ఇంకెన్ని మార్పులకు శ్రీకారం చుడతారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. దేశంపై అపారమైన భక్తి ప్రేమ ఉన్న నాయకులకు నాది అనే స్వార్థం ఉండనే ఉండదు. సర్వస్వం దేశ ప్రజల కోసమే ధారపోస్తారు. ప్రస్తుతం అటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి నాయకుడు వస్తాడో రాడో తెలియదు. ప్రజలను ఇంతగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ పాలనలో మున్ముందు ఇంకెన్ని అద్భుతాలను సృష్టిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.